గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో పేట్రేగిపోతున్నారు ఇసుక బకాసురులు. అధికార పార్టీ అండదండలతో అక్రమంగా ఇసుకను తోడేసి ఇసుకను అమ్ముకుంటూ డబ్బును దండుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇసుక రిచ్లపై నిఘా పెట్టిన విజిలెన్స్ అధికారులు అనధికారికంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 4 లారీలు, 1 ట్రాక్టర్, ప్రొక్లైన్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు. మైన్సైన్ జియాలజీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి అవి టీఏ గారు, తర్వాత రెవెన్యూ అధికారి అందరితోటి కలిసి ఈరోజు కొన్నూరు గ్రామ పరిధిలో కృష్ణా తీరంలో ఇసుక అక్రమంగా తరలిస్తాం పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 4 లారీలు, అదేవిధంగా ఒక ట్రాక్టరు, ఒక ప్రొక్లైన్లు మొత్తం కూడా సీజ్ చేశాం. అది లీగల్ యాక్షన్ కోసం మన అచ్చంపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఈ వెహికల్స్ డిఫరెంట్ మొత్తం 5 వెహికల్స్, అదేవిధంగా ఒక ప్రొక్లైనర్ ఉంది. ఇవి డిఫరెంట్ పర్సన్స్కి చెందినవి. అదేవిధంగా ఇక్కడ అక్కనూరు గ్రామస్తుడు గోళ్ళపూడి పూర్ణ చంద్రరావు అనే అతను ఈ ర్యాంప్ మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలియజేశారు. ఆ విధంగా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.